పొగాకు నివారిద్దాం క్యాన్సర్ ని అరిగడదాం. వాడకని తగ్గిద్దాం క్యాన్సర్ ని అవారిద్దాం. ఇవాళ ప్రపంచ పొగాకు వాడకం వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. WHO ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా ఏంటంటే మనకు ఇట్లాంటి డే జరుపుకోవడం అనేది చాలా అత్యవసరమైన విషయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 100 కోట్ల మంది ఈ పొగాకు వాడకం వల్ల వ్యాధి బారిన పడుతున్నారు. సుమారుగా 6 సెకండ్లకి ఒక మరణం జరుగుతూ ఉంది. సో మన నివారించదగ్గ మరణాలలో ఇది సెకండ్. నివారించిన మరణాలు ఇది సెకండ్ జరుగుతూ ఉంది. ఈ స్మోక్ ఏంటంటే 2-3 రకాలు ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్ స్మోక్, సెకండ్ హ్యాండ్ స్మోక్, థర్డ్ హ్యాండ్ స్మోక్ అని ఉంటుంది. ఎవరైతే ఈ ఫస్ట్ వదులుతారో అది ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటారు. తర్వాత ఈ సిగరెట్ కానీ, బీడీ కానీ, ఖైని కానీ, జర్ద కానీ ఈ వాడకం వల్ల ఏంటంటే మనకి ఒక సుమారుగా 2-3 వేల రకాల క్యాన్సర్ కారకాలు మనకి ఆ స్మోక్లో ఉన్నాయి. ఈ ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటే ఎవరైతే వదులుతారో దాన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటారు. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఖాళీగా మనకి సిగరెట్ కానీ ఆ ఎడ్జ్లోంచి వచ్చేదాన్ని మనం సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటే మన గోడలకు కానీ మన ఇళ్ళలో కానీ మన గోడలకు పట్టుకుని డర్టీగా కనిపించేదాన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటారు. ఈ ప్రతిది కూడా డేంజరే. వింధత్వానికి కూడా ఒక కారణము. తర్వాత ఆడవాళ్ళలో ఏంటంటే గర్భసంచి పూర్వకి డ్యామేజ్ కావడానికి ఒక కారణం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే స్మోక్ చేస్తారో ఆ బిడ్డ కూడా ఎదుగుదల ఉండి తర్వాత మెంటలీ రిటైర్డ్ అయిపోయి తర్వాత కడుపులోనే చనిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో గర్భిణీ స్త్రీలు కూడా ఈ వాడకం అనేది మానేయాలి. ఒకటి జనరల్ పాపులేషన్లో కూడా అవేర్నెస్ పెరగడానికి మనం అందరం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ వాడకం అనేది తగ్గేటట్టు చూడాలి. తర్వాత ఇంకోటి మనం ఏం చేయొచ్చు అంటే సిగరెట్ ఇప్పటికే గవర్నమెంట్ కూడా చాలా సైడ్ కూడా ఈ ట్యాక్సెస్ అనేది పెంచింది. ఒకప్పుడు 2-3 రూపాయలు ఉన్న సిగరెట్ ఇప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు అయినా సరే తాగేవాళ్ళు మానట్లేదు ఇంకా. సో ఫర్దర్ కూడా ట్యాక్సెస్ పెంచడం వల్ల కొంచెం తగ్గించే చేయవచ్చు. తర్వాత గుట్కా, ఖైని అది కూడా వాడకం తగ్గిస్తే మనకు చాలా బాగుంటుంది. క్యాన్సర్ తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా ఏంటంటే అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. యాంటీ టొబాకో డే సందర్భంగా ఇందాక శ్రీనివాస డాక్టర్ గారు చెప్పినట్టు ఈ సూచనలన్నీ పాటించాలి. ముఖ్యంగా అవేర్నెస్ అంటే టొబాకో యూటిలైజేషన్ వల్ల వచ్చే వ్యాధులు అంటే మనం ఓన్లీ ఊపిరితిత్తులే క్యాన్సర్ కాకుండా హార్ట్కి సంబంధించిన డిసీజెస్ అలాగే బ్రెయిన్కి సంబంధించిన ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అనేవి అన్నీ ఆర్టరీస్లలో వస్తాయి కనుక కాళ్ళు బ్రెయిన్కి కానీ మెదడుకు కానీ హార్ట్కి కానీ ఊపిరితిత్తులకు కానీ సో దీనివల్ల ఇట్లాంటి దుష్ఫలితాలు ఉంటాయి కనుక ముఖ్యంగా అవేర్నెస్ అన్నట్టు పబ్లిక్ అంటే అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు తంబాకు అని ఇట్లాంటివి. సో వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చెప్పిస్తే ఈ మనం ఈ దుష్ఫలితాలు అంటే క్యాన్సర్ కానీ ఇట్లాంటి కారకాలు రాకుండా వారిని కాపాడిన వారిని అవుతాం కనుక ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం.